హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ఈ ముగ్గురు దేవతల అనుగ్రహం ఒకేసారిగా కలగబోతుంది. మీ లైఫ్లో అద్భుతమైన చేంజెస్ రాబోతున్నాయి. మీ లైఫ్లో ఇంత అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపడిపోయేంతలాగా ఉంటుంది. ఈ నెల సెప్టెంబర్ 20, 21, 22న మీతో జరిగేది ఇదే. అత్యంత ధనవంతులవుతారు. మీకు తెలియకుండానే మీ కాడికి చాలా రకాలుగా చాలా రూపంలో డబ్బులు అనేది వస్తుంది. ఇక ఈ ముగ్గురు దేవతలు ఎవరు, ఏ విధంగా మీ దగ్గరికి వస్తుంది, మీరు ఏ విధంగా గుర్తించాలి, అలాగే ఏ రూపం ధరించుకొని మీ దగ్గరికి రాబోతుంది, అలాగే ఎటువంటి సంకేతాలు కలుగుతున్నాయి, దీంతో మీరు తెలుసుకోవచ్చు మీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరు లేని సమయంలోనే మాత్రమే ఈ వీడియోని చూడండి. అప్పుడే కదా మీ జీవితంలో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి, ఎటువంటి సంకేతాలు వస్తున్నాయి అనేది ఇతరులకి తెలియకుండా ఉంటుంది. అలాగే వాటిని జరగకుండా ఆపకుండా ఉండటానికి వాళ్ళు ప్రయత్నాలు చేయరు. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అన్ని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మేషరాశి వాళ్ళు ఎక్కువ శాతంగా చాలా కరుణా హృదయాలు అయి ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళతో కఠోరంగా ప్రవర్తించరు. వీళ్ళు చాలా సాఫ్ట్ అండ్ చాలా డెలికేట్గా ఉంటారు. అవతల వాళ్ళని కూడా అదే విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా డబ్బుకి సంబంధించిన ఆశ అనేది, అత్యాశ వీళ్ళకి ఎప్పుడూ ఉండదు. కానీ వీళ్ళు కష్టపడిన డబ్బును మాత్రం వీళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గర దాచిపెట్టుకోరు. అవతల వాళ్ళకి ఏమాత్రం హెల్ప్ కావాలన్నా వెంటనే వీళ్ళు ముందుంటారు. ఈ విధంగా చేయటం మూలానే చాలామంది వీళ్ళని మిస్యూజ్ కూడా చేసుకుంటారు. వాళ్ళకి అవసరం లేకపోయినా సరే మీ దగ్గరికి వచ్చి కాస్త మంచిగా సెంటిగా మాట్లాడినా, కాస్త కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడినా మీరు వెంటనే వాళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పి తెలుసుకొని మీ నుంచి డబ్బు అనేది తీసుకుని వెళ్ళిపోతారు. దాని తర్వాత మీరు అడిగినప్పుడు మీకు తిరిగి ఇవ్వను కూడా ఇవ్వరు. దీంతో మీరు సంపాదించిన డబ్బుని మీరు ఈ విధంగా నష్టపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు దాకా డబ్బు కోసం మీరు పడిన శ్రమ అలాగే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఇక చాలు. ఎందుకు అని అంటారా, ఇక్కడి నుంచి మీరు ధనవంతులు అవబోతున్నారు. మీకు చాలా రకాలుగా చాలా ప్లేసెస్ నుంచి డబ్బులు అందబోతున్నాయి. ఇప్పటిదాకా ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వలేదో, మీరు ఎక్కడి నుంచి అయితే డబ్బులు రావాల్సింది కానీ ఇంక ఇది రాదు అని చెప్పి చేతులు వెత్తేశారో, అటువంటి చోటు నుంచి కూడా మీకు డబ్బు అనేది రాబోతుంది. మీకే అర్థం కాదు, అరే ఈ డబ్బు అయితే ఇంక నాకు ఈ జీవితంలో రాదు అని చెప్పేసి అనుకున్నానే, కానీ అనుకోకుండా ఆ డబ్బు కూడా తిరిగి వచ్చింది అన్నట్టుగా మీరు ఆశ్చర్యపోతారు. సో ఇవన్నీ ఆ దేవతల అనుగ్రహమే. ఆ దేవతలు ముగ్గురు కలిసి మీ జీవితంలో ఏదో ఒక జంతువు రూపం ధరించి వస్తారు. మీరు అది గుర్తుపెట్టాలి, వాళ్ళని మీరు ఆహ్వానించాలి. ఇక ఏ విధంగా మీకు కష్టాలు అనేవి తీరిపోతున్నాయి, ఎలా మీరు ధనవంతులు అవుతున్నారు, ఏంటి వాటికి సంకేతం, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషానికి ఎటువంటి కూడా చిరునామా అనేది ఏ ఇంట్లో ఉంటుంది అనంటే, ఎక్కడైతే మనశ్శాంతిగా అలాగే ఇల్లు అనేది చాలా శుభ్రంగా పెట్టుకొని వంటగదిని మంచిగా శుభ్రంగా పెట్టుకుంటారో, అలాగే ఏ ఇంటిలో అయితే ఆడవాళ్ళని పద్దాకా దూషించరో, ఆడవాళ్ళని కన్నీళ్లు పెట్టించరో, అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ శాతంగా నిలకడగా ఉంటుంది. మీరు పూజ ఏమో అమ్మవారికి చేస్తున్నారు, కానీ ఆ అమ్మవారి ప్రతిరూపమైన మీ భార్య కావచ్చు, మీ సోదరి కావచ్చు, వాళ్ళని మీరు పొద్దుగూకులు ఏడిపిస్తూ ఉంటే ఇక ఆ అమ్మవారి కటాక్షం మీకు ఏ విధంగా కలుగుతుంది. సో ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని గౌరవించండి. వీలైనంత వరకు వాళ్ళని సంతోషంగా ఉంచడానికి చూడండి. వాళ్ళ చిన్న చిన్న కోరికల్ని తీర్చండి. దాంతోనే మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఇట్టే కలుగుతుంది. ఇక ధనవంతులు అవబోతున్నారు అనే దానికి కొన్ని సంకేతాలు. మీరు ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు మీ చుట్టుపక్కన ఎక్కువ శాతంగా గ్రీనరీగా కనపడుతూ ఉంటుంది. అది చాలా మంచి సంకేతం. ఇక అమ్మవారికి వాహనం ఏదైతే ఉందో అది గుడ్లగూబి. సో మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మీకు కానీ గుడ్లగూబి కనపడింది అనంటే మాత్రం అది సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు అన్నమాట.
ఇక దాంతోపాటు 18 లేసి మీరు ఎప్పుడైతే మీ తలుపులు తెరుస్తారో అప్పుడు మీకు కరెక్ట్గా మీ ఇంటి ముందు కానీ మీరు బయటికి వెళ్ళి చూసినప్పుడు కానీ ఆడవాళ్ళు బయట చెమ్మటం అనేది కనపడినా కూడా అది మంచి సంకేతం. ఇక దాంతోపాటు మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీకు కానీ కుటుంబంలో లేదా ఇంటి బయట ఎవరైనా ఆడవాళ్ళు చిమ్ముతున్నట్టు కనపడినా కూడా అది మీకు చాలా మంచి సంకేతం కలుగుతుంది. ఇక ఫ్రెండ్స్, మీరు బట్టలు వేసుకునేటప్పుడు కానీ లేదంటే బట్టలు తీసేటప్పుడు కానీ మీ బట్టల్లోంచి డబ్బులు అనేవి చాలాసార్లు కింద పడిపోతూ ఉంటాయి. అలా జరిగినా కూడా ఇక మీకు ఎక్కడో ఒక చోట నుంచి లక్ష్మి అనేది కలగబోతుందని చెప్పేసి దానికి సంకేతం. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇక మీరు కానీ ఏదైనా సంబంధాలు చూడటానికి వెళ్తున్నారా, ఆ సమయంలో కానీ మీకు నలుగురు ఆడపిల్లలు పెళ్ళి కానీ ఆడపిల్లలు కనపడినా ఎదురొచ్చినా అది కూడా మీకు చాలా మంచి సంకేతం. మీకు వెళ్ళిన పని ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి దానికి సంకేతం. ఇక దీంతోపాటు మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొట్టు నుంచి తిరిగి వచ్చేటప్పుడు చాలామంది చాలా రకాల వస్తువులు కొనుక్కొని వెళ్తూ ఉంటారు, కానీ ఖచ్చితంగా బెల్లం కానీ మీ చేతిలో కానీ అవతల వాళ్ళ చేతిలో మీరు చూసి లేదంటే వాళ్ళు మీరు ఆ షాప్లో ఆ సమయానికి వెళ్ళినప్పుడు మీ పక్క వాళ్ళు కానీ బెల్లం కొంటున్నట్టు కానీ ఉంటే మాత్రం అది కూడా మీకు చాలా మంచి సంకేతం కలుగుతుంది ఫ్రెండ్స్. ఇక దీంతోపాటు మీరు చేయాల్సిన మరింత జాగ్రత్త పడాల్సిన పని ఏంటి అనంటే, డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా వాటిని ఖర్చు పెట్టడం, అలాగే డబ్బుని మీరు ఏమాత్రం కూడా అజాగ్రత్త చేయటం, దాన్ని విలువగా లేకుండా ప్రతి ఒక్కటి మీకు అవసరం ఉన్నా లేకపోయినా సరే ఊరికే ఆ వస్తువులు ఈ వస్తువులు కొనటం, అలాగే లగ్జురియస్ లైఫ్ని లేని దాన్ని కూడా మీరు ఊహించుకొని దాంతోపాటు మీరు అటువంటి వస్తువుల్ని కొని ఇంట్లోకి తెచ్చి స్టోర్ చేసుకోవటం, ఎటువంటి పనులు అసలు చేయకండి. చేతిలో డబ్బు ఉంది కదా అని చెప్పేసి దాని విలువ తెలుసుకోకుండా ఊరికూరికే వాటిని ఖర్చు పెట్టేయటం, ఉన్నప్పుడు జల్సా చేసుకోవటం, లేనప్పుడు బాధపడటం, ఇటువంటి పని అసలు చేయకూడదు. ఇక్కడి నుంచి మీకు నిజంగానే చాలా మంచి జరగబోతుంది. ప్రతి ఒక్క పనిలో మీకు సక్సెస్ ఉంటుంది. మీకు ఊహించిన విధం కాడించి కూడా డబ్బు అనేది రాబడి ఉంటుంది. కానీ డబ్బు రావటం ఎంత ఇంపార్టెంటో దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవటం అంతకన్నా ఇంపార్టెంట్. డబ్బు అనేది ప్రతి ఒక్కడికి వస్తుంది, కానీ ఆ డబ్బుని ఎంత జాగ్రత్తగా మీరు దాచిపెట్టుకుంటున్నారా, వాటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలా చేస్తేనే మీ దగ్గర లక్ష్మి కూడా నిలుస్తుంది. మీరు లక్ష్మీదేవి వచ్చింది కదా అని ఆనందంతో విర్రవీగితే దాన్ని అవసరం లేని చోట కూడా అవసరం మీకు పడకపోయినా సరే దాన్ని మీరు ఖర్చు పెడితే మాత్రం ఏమాత్రం కూడా విలువ లేని చోట అమ్మవారు అసలు నిలకడగా ఉండదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక దీంతోపాటు మీరు పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అది మీకు మరింత కలిసి వస్తుంది. మీరు ధనవంతులవుతారు, ఒక్కసారిగా అయిపోతారని కాదు, కానీ ఇక ఇక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ మీకు పేదరికం అనేది పోయి చక్కగా ధనవంతులు అవుతారు. ధనాన్ని మంచిగా యూజ్ చేసుకోండి. అలాగే మంచితో పాటు చెడు కూడా ఉంటుంది కాబట్టి దృష్టి అనేది తగులుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని మొట్టమొదటిది ప్రతి శనివారం ఇంట్లో హనుమాన్ చాలీసాని పఠించాలి, ఇంట్లో పెట్టాలి. అలాగే దానితో పాటు కాలభైరవుడికి సంబంధించిన స్తోత్రం ఏదైతే ఉందో అది కూడా ఇంట్లో పఠించాలి. ఈ రెండు చేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్క నరదృష్టి నుంచి మీరు దూరంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.